ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జీ శంకర్ లక్ష్మి ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే బాగానే ఉన్నాం. ఛాయ్ అయితే పెట్టుకుంటున్నా. కిందనైతే బండ దగ్గర ఆన్ చేయకుని పైన అయితే ఆన్ చేస్తున్నాను. ఛాయ్ అయితే పెట్టుకుంటున్నా. రుబ్బు అయితే మొత్తం పొంగిపోయింది ఫ్రెండ్స్. కిందనైతే ప్లేట్ పెట్టాను. ప్లేట్ పెడితే ఆ ప్లేట్లోనికి అయితే మొత్తం అయితే పొంగిపోయింది. ఇంకా ఏమీ అవ్వదులేదు. ఇంతవరకు అయితే నైట్ అయితే ఇంతవరకు అయితే రుబ్బు వచ్చింది. సో పొంగితే ఇంతవరకు పొంగుతుందిలే అని చెప్పేసి అయితే అనుకొని ఇంకా దాని కిందనైతే ఒక ప్లేట్ పెట్టేసి దేనికైనా మంచిది ప్లేట్ పెట్టేసి ఉంచుదామని చెప్పేసి అయితే ప్లేట్ పెట్టేసి ఉంచాను. మార్నింగ్ లేచి చూసేసరికి మొత్తం ప్లేట్ మొత్తం పొంగిపోయింది. ప్లేట్ అంతా పొంగిపోయిందంత ఇదైతే వచ్చింది. సో మళ్ళీ మార్నింగ్ లేచి ఇదంతా క్లీన్ చేసి ఇల్లు తుడుచుకునేసరికి టైం నైట్ అయితే మేడపైన పడుకున్నాం. ఎంత చల్లగా ఉందో అంటే నేచురల్ గాలి అంత బాగుంది. అసలు ఏసీలు కూడా పనికిరావు ఫ్రెండ్స్. ఇప్పుడు 10:30 అలా పడుకున్నాం. మార్నింగ్ అయితే 5:30 అయితే మెలుగు వచ్చింది. అసలు అంత బాగుంది. నిన్నైతే మొత్తం మేడ మీద మొత్తం అయితే 3 బకెట్లతో నీళ్ళు తీసుకెళ్ళి మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాము. శుభ్రంగా అక్కడ వేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఏమో మొత్తం అయితే కొంచెం నీరు అయితే చిలకరించేసి అయితే వచ్చేసాం. నైట్ పడుకునేసరికి అయితే ఎంత బాగుందో. అసలు ఏసీలు కూడా వేస్ట్. అంత గాలి అయితే బాగుంది. ఇంట్లో అయితే రోజు ముక్కుపోయే వాళ్ళం. అంటే ఎవరు పడుకుంటారో పడుకోరో మేడ మీద భయంకరం అయితే వెళ్ళే వాళ్ళం కదా. అసలు చూస్తే ప్రతి మేడల మీద అందరూ పడుకున్నారు. అసలు ఇంట్లో ఉండలేకపోతున్నారు అందరూ పడుకుని. సో మేము కూడా అయితే వెళ్ళి నైట్ అయితే పడుకున్నాం. ఎంత బాగుంది. ఎంత బాగా గాలి తగిలిందంటే అంత బాగా గాలి తగిలింది. పాప అయితే ఇంకా లేవలేదు. బాబు అయితే లీవ్స్ అయితే చదువుకుంటున్నాడు. వాళ్ళ అక్కకి అయితే అప్పు చెప్తున్నాడు. రేపైతే ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి ఎల్లుండి, రేపు సండే కదా, ఎల్లుండి అయితే ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పేసి అయితే చదువుకుంటున్నాడు. ఎవరు వచ్చినా మా అమ్మ మా నాన్న వచ్చినా మేడ మీదకే వెళ్ళి పడుకుందాం. ఇంకా వాళ్ళు వచ్చిన ఎవరు వచ్చిన మేడ మీదకి. నాకు మేడ మీద పడుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కాకపోతే ఎవరు ఉంటారో ఉండరో పడుకుంటారో పడుకోరని అయితే పడుకోలేదు. కానీ అసలు ఎంత బాగుందో. అసలు గాలి అయితే ఇంట్లో ఉంటే పత్తాక మెలకు వచ్చేసి నిద్ర పట్టేదే కాదు. కానీ రాత్రి అయితే అసలు పడుకుంటే తెల్లవారుజామున 5:30 మొత్తం వెలుతురు వచ్చేస్తుంది కదా. సో దానివల్ల అయితే మెలకు వచ్చేసింది. పిల్లలకి స్కూల్ ఇరవలేదైనా తొందరగా లేచిపోయారు. మేడ మీద పడుకున్నాం కాబట్టి. సో ఇక్కడ నుంచి డైలీ అయితే మేడపైన పడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఏమవుతుంది అయితే తెలియదు. రాత్రికి అయితే పడుకున్నాం ఫ్రెండ్స్. నా ఛాయ్ కూడా అయితే మరైపోయింది. దోశలు అయితే వెయ్యాలి. దోశల పిండి అయితే ఎలా అవుతుంది అని అయితే నేనైతే అనుకోలేదు. టమాటా చట్నీ అయితే చేస్తాను. బాబు ఒకడు చిన్నది వాడు ఆటలాడుకుంటూ పడిపోయాడు. వాడు చిన్నది చీమ పట్టేసినట్టుంది. పాపకి ఎలాగో కుట్లెప్పు తీసాంగా ఇంకా టమాటా చట్నీ అయితే బెటర్ అని చెప్పేసి టమాటా అయితే చేసేస్తాను. పల్లీల చట్నీ అయితే ఈరోజు అయితే చేయను ఫ్రెండ్స్. ఏమున్నా లేకపోయినా రోజు డైలీ రొటీన్ అయితే బట్టలు వంటలు వంట ఇవైతే మాత్రం కామన్గానే ఉంటున్నాయి. రోజు బట్టలు రోజుకి ఇద్దరు పిల్లలు స్కూల్ నుంచి వస్తారా. స్కూల్ డ్రెస్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏంటి హాఫ్ డే ఇస్తున్నారు కదా, అప్పుడు ఒక డ్రెస్ వేస్తారు, ఆడుకొని వస్తారు. మళ్ళా స్నానాలు చేస్తారు. స్నానం చేసినప్పుడు అయితే ఒక డ్రెస్ అయితే వేస్తారు. ఇంకా రోజుకి 2 డ్రెస్సెస్ అయితే అవుతున్నాయి. ఇంక ఎందుకలే రోజు తప్పించి రోజు ఉతకడం. అప్పుడైతే రోజు తప్పించి రోజే ఉతికేదాన్ని. ఇప్పుడైతే ఇంకెందుకలే రోజు ఇంక ఎక్కువ బట్టలు అయిపోతున్నాయి. వాటర్ కూడా చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. కొళాయి కూడా సరిగ్గా బట్టలు అయిపోతుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడే అయితే నేనైతే ఇంకా ఉతికేసుకొని పెట్టేసుకుంటున్నాను.
వేసుకోవాలో ఏమైనప్పుడైతే ఇబ్బంది అవుతుంది కదా, నీళ్ళైతే జాగ్రత్తగా అయితే వాడేసుకోవాలి. మొన్న అయితే అసలు ఇన్ని కూడా ఇవ్వలేదు, ఇంకా అవి రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి వాటర్ అయితే జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. పిల్లలకు కూడా అదే చెప్పాలి, మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మనకు వాటర్ అంత ఇబ్బంది అవ్వదు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ 5:00 వస్తారు కాబట్టి. ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి ఇంకొచ్చేసి వాష్రూమ్ కానీ అవన్నీ ఇవన్నీ అందులో ఆడాలి, బాత్రూమ్లో ఇంకా అంతే చెప్పిన అయితే రెడీ చేసుకున్నా. తాలింపు కూడా అయితే పెట్టేశాను, నేనైతే బట్టలు తిప్పాను, పాపని అయితే దోశలు ఏమంటాను, ఇంకా పూజ అయితే చేసుకోవాలి కదా, బట్టలు తెలిసి అయితే పూజ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెండ్స్, పూజ అయితే చేద్దామని చెప్పేసి అయితే పూజ మళ్ళీ అయితే తోమేసుకున్నాను, పూజ చేస్తున్నాను. అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే దోశలు వేసుకొని అయితే తినాలి. టిఫిన్ తినేసారు వాళ్ళ అక్క అయితే దోశలు అయితే వేసేసింది, నాకైతే వేసుకుంటున్నా, నాకు కూడా వేసేస్తానని చెప్పేసి అన్నది వద్దులేమ్మ, నేనైతే పూజ చేసి తింటాలి అని చెప్పేసి మళ్ళీ అప్పటికి మెత్తగా అదే గట్టిగా అయిపోతాయేమో వేడిగా ఉండవని చెప్పేసి అయితే వద్దానన్న సరే అని చెప్పేసి అన్నది వాళ్ళందరూ అయితే తినేశారు. అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, నాకైతే వేసేసుకున్నాను. పిండి అయితే ఈరోజు ఏంటో బుడబుడలు ఆడేసింది, నాకైతే పల్చగా అయితే వస్తున్నాయి రేసులు. పాప అయితే రెండు తినేసి వేసేసింది, తినేయను తినేయని చెప్పేసి చాలా పల్చగా వస్తున్నాయి. అయిపోయింది నా టిఫిన్ అయితే రెడీ, ఇంకొంట్లో అయితే ఉన్నాయి తోమేసుకోవాలి. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే బట్టలు అయితే ఆడబెట్టడానికి వెళ్తాను. పిల్లలు అయితే ఒకళ్ళైతే వంటలు తోముతున్నారు, ఇంకొకళ్ళు అయితే వంటలు అయితే కడగమని చెప్పాను, ఈరోజు ఎలాగో హాలిడే కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ముక్కుకొని మూలుక్కొని అయితే చేస్తున్నారు ఇద్దరు చూడాలి. బెట్టిస్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, పిల్లలు అయితే వంటలు చక్కగా అయితే తోమేశారు. ఈరోజు అయితే వంటలతో అయితే కొంచెం నాకైతే తగ్గింది. సరే పిల్లల వంటలు అయితే మొత్తం అయితే తోమేశారు, చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ చెల్లికేమో అదేమో మప్పింది, ఎలా తోమాలి ఎలా కడగాలి అని చెప్పేసి అయితే పాప పెద్ద పాప అయితే అన్ని పనులు అయితే చేస్తుంది, చిన్న పాప మా పాపకైతే ఇంకేమీ రావు, నేర్చుకుంటుంది చేస్తుంది కానీ అన్నీ సగం సగం పనులు చేస్తుంది. మళ్ళీ తిరిగైతే మనం అయితే చేసుకోవాలి ఆ పనిని, రెండోసారి చేసుకోవాలి, ఇంకెందుకని చెప్పేసి నేనైతే చెప్పను. వాళ్ళ అక్క ఉందో ఏదో ఒకటి వాళ్ళ అక్కతో అని టైం పాస్ అని చెప్పేసి అయితే చేసింది, చేసేసి స్నానం చేసి బయటకే వెళ్ళిపోయింది ఆల్రెడీ. వంట అయితే చేయాలి ఫ్రెండ్స్, కూర ఏమి వండాలా అని ఏదో ఒక టాస్క్ అయితే అయిపోతుంది. పొద్దున్న టిఫిన్ అయితే ఏదో ఒకటి అయిపోద్ది, తర్వాత ఏమి వంట ఏం చేయాలా ఏం వండాలా, ఒకరేమో ఒక్కూర తింటానంటారు, ఇంకొకటి ఏమి ఇంకొకరు తిన్నంటారు, మళ్ళీ రెండేసి కూరలు వండాలని చెప్పేసి అయితే ఆలోచించారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జీ శంకర్ లక్ష్మి ఛానల్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసవి కాలం కదా, ఎండలు అనేది కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి కదా. ఎక్కువగా ఉండేటప్పుడు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పేప్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కదా. అలా పేప్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు పోవాలంటే మనం ఉదయం వెళ్ళగానే ఒక బకెట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు అనేది వేసుకొని ఎండలో అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈవినింగ్ వరకు అలా ఉంచేసిన తర్వాత కొంచెం చల్లగా అవుతాయి కదా, ఆ నీళ్ళు అనేది పోసుకుంటే చెమటకాయలు మొత్తం అయితే పేప్ అయితే పోతుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే మా అబ్బాయికి అలా చేస్తాను, మొత్తం అయితే పేప్ అయితే పోతున్నాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు వెళ్ళేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బా బాయ్. పికప్ చేశాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే కర్రీ అయితే ఉండదేమో అని చెప్పేసి దానికే ఫ్రై అయితే చేస్తాను. కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే తొందరగా అయిపోతుంది కిచెన్ లో నుంచి అయితే బయటకు వచ్చి వచ్చి ఇంకేమీ ఉండదు. అంతా కంప్లీట్ అయిపోయినట్టు గ్యాస్ స్టవ్ పొద్దున్న దోశలు వేసారు కదా చూడండి, పిండి మొత్తం అయితే పడేసారు స్టవ్ మీద. నిన్నే క్లీన్ చేసి మొన్న థర్స్డే అయితే క్లీన్ చేశాను స్టవ్. ఇప్పుడైతే దొండకాయ బెండకాయలు అయితే వేసుకుంటారు. వేసేటప్పుడు జిగిరేని దుచ్చేస్తుంటే జిగిరేని రాకుండా ఉండాలంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అయితే దీని మీద మూత అయితే పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. మూత కానీ సాల్ట్ కానీ అయితే వేసుకోకూడదు. సాల్ట్ వేసుకుంటే ముద్దలా అయిపోతుంది. అదే సాల్ట్ అయితే దించే ముందు వేసుకుంటే ముక్కలు అయితే ఇలా పొడి పొడిగా ముక్కలు అయితే ఉంటాయి. సో అయితే మూత అయితే పెట్టుకోవట్లేదు. జిగురు అనేది పోతుంది, మూత పెట్టుకుంటే జిగురుగా మొత్తం అయితే వచ్చేస్తుంది. దీని ఆవరణ టైట్ అయిపోతుంది. సో అయితే మూత అయితే పెట్టుకోవట్లేదు. నేనైతే ఒక పక్కన అయితే రసం అయితే ఆల్రెడీ ఉంది. సో అయితే రైస్ అయితే పెట్టేస్తే అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. అలాగే కర్రీ కూడా అయితే ఇటు పక్క అయితే వేగుతుంది. పిల్లలు అయితే చికాయ అయితే పోయినట్టున్నారు. సో అదైతే పోయి తినకపోతే అంత పెద్దది పోయింది వాళ్ళ ఆడు అని వెళ్ళిపోతుంది. దాంతో తింటారు గించుకుంటుంది. చూడండి బాగా ఫ్రై అయితే అయిపోయింది. చికాయ అయితే కట్ చేసేసాను తింటున్నారు పిల్లలు. కొంచెం పసుపు అయితే వేసుకుంటాను. అలాగే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాం. లాస్ట్లో చెప్పాను కదా సాల్ట్ అనేది వేసుకుంటే మొక్క అనేది పొడి పొడిగా జిగురుగా ఉండకుండా ఉంటుందని. సో అయితే ఇప్పుడైతే వేసుకున్నా. మొక్క అనేది ఎంత పొడిగా అయితే ఉందో జిగురు అనేది అస్సలు లేదు. మీరు కూడా ఒకసారి అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా అయితే వండుకోండి. బెండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొంచెం కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నోటికైతే పొడి పొడిగా తగులుతూ ఉంటుంది. రైస్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రైస్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రైస్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. పని అయితే ఇంకా అయిపోయినట్టు. కిచెన్ అయితే క్లీన్ చేసుకొని మొత్తం తెల్లవారు పొంగిపోయిందని చెప్పాను కదా, తడి కొట్టుతున్న అయితే మొత్తం అయితే ఒత్తేసుకొని క్లీన్ చేసుకొని మొత్తం తుడిచేసుకుంటే అయిపోయినట్టే ఇంకా పని.
ఇలా టైపింగ్ ఫ్రెండ్స్ కిచెన్లో ఇప్పుడైతే టైం అయితే 11 అవుతుంది. 60 లెగిస్తే ఇప్పటికైతే పని అయితే అయ్యింది. ఒకసారి ఇల్లు మొత్తం తడి చేసుకుంటే అయిపోయినట్టు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.